బిజీ లేయాలి అని అనిపిస్తుంది. థియేటర్ లో పోయి కూర్చొని అటు మెగా స్టార్ పవర్ స్టార్ ఎంట్రీ ఇస్తుంటే పటాస్ లో కూర్చొని మా యాంకర్లు ఎంట్రీ ఇస్తుంటే ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ మూవీ కలెక్షన్ 100 crores దాటితే విజిలేయాలనిపిస్తుంది. నాకున్న బ్యాక్లాగ్స్ అన్ని ఒకేసారి క్లియర్ చేస్తే గట్టిగా విజిలేయాలనిపిస్తుంది. ఉన్నాయా అమ్మాయిలకు కూడా బ్యాక్లాగ్స్ ఉంటాయా? ఆఫ్ కోర్స్. ఎన్ని ఉన్నాయి నీకు? 4 అనుకుంటా. 4 ఏనా? 17 బ్యాక్లాగ్ ఒకటే సంవత్సరం క్లియర్ చేసిన. ఎందుకు అలా ఆ మ్యూజిక్ వేస్తున్నారు? బ్యాక్లాగ్స్ అన్నాడు, దానికి అలాంటి మ్యూజిక్ వేస్తారా? సంవత్సరం అన్ని క్లియర్ చేయడం అది గొప్ప. అదేదో ముందే చదువుకొని అన్ని క్లియర్ చేయొచ్చు కదా. ఎనభై ఏళ్ళ ఒక అంకుల్ పెళ్లి చేసుకుని తండ్రి అయితే వాడిని చూసి విసిరేయాలనిపిస్తుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే అజయ్ గారి మీద అట్లా ఇస్తావరా పంచును? అంటే అజయ్ గారిలో మ్యాటర్ లేదు, అదేం చేయలేడనే కదా. వర్షిణి లాంటి అమ్మాయి వైఫ్ గా వచ్చినప్పుడు గట్టిగా విసిరేయాలనిపిస్తుంది. గట్టిగా విసిరేస్తా నిద్ర వచ్చిన అనుకుంటావు అంతే, ఏం చేయవు. సరే అందమైన అమ్మాయి వైఫ్ లాగా వచ్చింది అనుకో, వైఫ్ లాగా రావాలంటే ఇంప్రెస్ చేయాలి. వాట్ విల్ యూ డూ టు ఇంప్రెస్ అ వైఫ్ లైక్ వర్షిణి? ప్రపోజ్ చేస్తా. ఉట్టి ప్రపోజ్ చేస్తే ఇంప్రెస్ అయిపోతారా? ఐ లవ్ యూ కాకుండా ఇంప్రెస్ అయ్యేలా చేయాలి. కమ్ ఆన్, మన అబ్బాయిల పరు నిలబెట్టు, ఆడ నుంచే ప్రపోజ్ చేయి. రే ఒకటే టేక్ రా, ఈ టేక్ లో నువ్వు మంచిగా చేస్తే నేను ఆల్ చందన్ ఐ లవ్ యూ రే అని నేను అనాలి. దాదా వెనకకి రా. వర్షిణి, యు లుకింగ్ సో బ్యూటిఫుల్. ఐ నో దాట్. అరే ఎవరన్నా అబ్బాయిల్లో వర్షిణిని ఇంప్రెస్ చేసేలాగా డాన్స్ గానీ కవిత గానీ ఒక మాట గానీ ఏదన్నా? వామ్మోరే నువ్వు చెయ్యలేవరా? అబ్బాయిని అడుగుతున్నారా? అబ్బాయి అని ప్రూవ్ చేసుకోవాలి ఆడ నుంచి. కమాన్ వర్షిణి, ఏ అమ్మాయిలోని లేని అందం నీలో ఉంది, దానికి నేను పడిపోయా. ఎప్పటి నుంచో నేను చూడాలి చూడాలి అనుకుంటున్నా, ఈ రోజు నా కోరిక నెరవేరింది. మీరు పొద్దున్న లేవగానే 2 గ్లాసులు తీసుకు, ఒక దాంట్లో యాపాకు జ్యూస్, అది తాగితే మాత్రం పొట్ట. ఆల్రైట్, సో సెకండ్ టాపిక్ ఏంటంటే పెళ్ళైన తర్వాత ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. పెళ్ళైన తర్వాత వేరు కాపురం పెట్టాలని అనుకుంటాం. పెళ్లి తర్వాత వేరు కాపురం పెట్టాలని అనుకుంటారా? ఎవరు మొగుడు పెళ్ళాలా? ఎవరు అనుకున్నారు? నానా అత్త మమ్మల్ని వదిలేసి వేరు కాపురం పెట్టాలని. మొగుడు పెళ్ళం వేరే వేరే కాపురం అట్లా కాదు కదా. నీ బొందరా నీ బొంద అలా కాదు, ఇద్దరు కలిసి వేరే కాపురం సెపరేట్ గా. అది దరిద్రం నాన్న, అమ్మ నాన్న విడిచిపెట్టి పోతున్నా. పెళ్ళైనాక హనుమాన్ గురించి మాట్లాడుకుంటాం. హనుమాన్ ఎన్ని రోజులు మాట్లాడుకుంటావు? ఓ 2-3 డేస్ అన్న. 2 నెలలు రా, దాని తర్వాత అంత సఫగా హనుమాన్ కి అందుకే వెళ్ళి రావద్దు. ఇంట్లోనే ఉన్నప్పుడు ప్రతిరోజు హనుమాన్, ఒక 2 ఇయర్స్ వరకు హనుమాన్ పోయి మొత్తం సర్వనాశనం. పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ గురించి అదే 31st నైట్ 7 వై పార్టీ చేయాలి. డిసెంబర్ 31st నైట్ అంతే అదే కూసో. పెళ్ళైన తర్వాత హస్బెండ్ లవర్ గురించి, భార్య లవర్ గురించి కలిసి డిస్కస్ చేస్తాం. నాకు లవర్ ఉండేది, నీకంటే బాగుండేది, కానీ నా దరిద్రం నీలాంటి ముఖం దొరికింది. ఇట్లా మాట్లాడుకుంటారు. అప్పుడు నీ హస్బెండ్ నిజంగానే వచ్చి నాకు ఇంతకు ముందు నీకంటే ముందు ఒక లవర్ ఉండేది, అది నీకంటే బాగుండదు అంటే నువ్వేం ఆన్సర్ ఇస్తావు? అర్థం చేసుకుంటే ఏదైనా. ఇప్పుడు అనుకో, నేను నీ హస్బెండ్ నా మాట అన్నా, నువ్వు నాకు తిరిగి నీ హస్బెండ్ కి ఏమని చెప్తావు? ఆ సరే అని చెప్తాను. ఆ సరే అని చెప్తావా? నువ్వు ఈ టైం లో అంటున్నావు, రేపు పొద్దున పెళ్లి తల మీ ఆయన అట్లా అన్నాడు అనుకో, ఏమరా సన్యాసం తీసుకున్న తర్వాత హిమాలయకి వెళ్ళాలా గోవాకి వెళ్ళాలా ప్లాన్ చేస్తుంటాను. సన్యాసం తీసుకున్నాక హిమాలయలో ఉండాలి రా, గోవాలో ఏం చేస్తావు? ఆలోచిస్తుంటామక్క. ఏం ఆలోచిస్తావు? సన్యాసం పుచ్చుకుంటే మనం ఎక్కడైతే ఉంటామో అదే గోవా అదే బ్యాంకాక్ రా. ఒక్కసారి సోలోగా బతుకుతాం కదా. రే నీకేంద్రా, పెళ్ళి అయిపోయింది అన్నీ అయిపోయింది, పాపం పిల్లలు అలా చేసుకోద్దా? అన్నీ అయిపోయినా నేను నీకు వీడియోలు పంపించింది నానే. పెళ్ళి అయిపోయింది అని అన్నా? మరి పెళ్ళి అయిపోయింది పిల్లలు పుట్టేసరి పాపం వాళ్ళకి అబ్బాయి పిల్లలు కాదు చేసుకుంటారు కదా. అదే అదే అడుగుతున్నా, ఎంతమందికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది? సరే ఆల్మోస్ట్ అందరు. ఎంతమందికి పెళ్లి చేసుకోవద్దు అనే ఉద్దేశం ఉంది స్ట్రాంగ్ గా? నేను మాత్రం ఏదైనా పెళ్లి చేసుకోను అని. అమ్మాయిలో ఆ ఒక్క అమ్మాయికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా? మిగతా అందరికి ఉందా? ఎందుకు నాన్న పెళ్లి చేసుకో? ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చేసుకోమంటలేనమ్మా. నేను నీకు ఇప్పుడు ఇక్కడ పిలిచి పెళ్లి అయ్యా. లేదన్నయ్యా, ఎప్పటికే చేసుకోను అని చెప్తున్నా. ఎందుకు అట్లా? ఏమైనా అయిందా? ఏం అవ్వలేదు కానీ ఏమైనా అవుతుందేమో అని భయంతో.
హాయ్ రవి అన్న. హాయ్ వర్షిణి అక్క. హాయ్. అయ్యో సిగ్గు. అరే రే రే రే. అయ్యో బాబాయ్ పాపకి సిగ్గు మొగలేస్తుంది. కార్తిక్ ని చూసా వర్షిణి చూసా? అజయ్ ని. అజయ్ ని చూసంట. ఏందజయ్ ఇది? కాదురా జూలో ఉన్నాడు ఇక్కడ ఎందుకు వచ్చిండా అని ఆలోచిస్తున్నామే. ఏందజయ్ ఇది? ఐ డోంట్ నో. ఐ డోంట్ నో నా. ఆడ మనిషిని ఆడకే తెలియదు. నువ్వు మొగుడివి పిల్లం కాదు. మొగుడులాగుండి అడుగుతుంది పిల్లం అడుగుతుంది ఎక్కడ పోదాం హనీమూన్ కని. అడుగొకసారి చెప్పు బావా. సరే మనం పెళ్ళిన తర్వాత గోవాకి వెళ్దాం సరేనా? నీ ఇష్టమే నా ఇష్టం. థ్యాంక్ యూ నాన్న. అది మా పంచ్ పటాకా సంగతి.